for you. This is for you. Thanks. Praveen Salini raleda? Nu vastavani telusuga inkevaru rakunda manage chesanu. Jay ni kuda raavutunnava? Jay ana? Eppudu Jay nee vente untadaga? Ee roju lede? Vadu kasta aligadu. Enduku? Maakadi maamule. Rendu rojulu okasari potladukuntam, malli maatladukuntam. Enduku potladukunnaru? Edo silly reason. ఆ సిల్లీ రీజన్ శ్రవంతైతే కాదుగా ఎందుకలా అన్నో నువ్వు ఎలక్షన్స్ లో నిలబడటం లేదని జైకి చెప్పావా అవును అయితే అప్సెట్ అయి ఉంటాడు నీకలా తెలుసు గెస్ చేశాను తనే కాదు నీ ఫ్రెండ్స్ అందరూ అప్సెట్ అయి ఉంటారు ఏం పర్లేదులే లేదు ఇంద్ర నేను రాత్రంతా చాలా ఆలోచించాను అసలు నిన్ను అడగడం తప్పు చాలా సెల్ఫిష్ గా మాట్లాడాను వాళ్ళందరూ అప్సెట్ అవడం చాలా న్యాయం నువ్వు కంటెస్ట్ చేయి నేను ధైర్యంగా ఉంటాను అసలు భయపడను ప్లీజ్ కంటెస్ట్ చేయి అంతలోనే నీ మనసు ఎందుకు మారింది చెప్పానుగా ఆలోచించానని నిన్ను ఎవరైనా ప్రెజరైజ్ చేశారా నా ఫ్రెండ్స్ నిన్ను కలిసారా లేదు లేదు నన్ను ఎవరు ప్రెజరైజ్ చేయలేదు నేనే చెప్తున్నాను రియల్లీ జయ కలిసాడా జయ ఎందుకు కలుస్తాడు అసలు జయ చాలా మంచివాడు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు జయ ఎంత క్లోజ్ గా ఉంటారో నేను నా ఫ్రెండ్ సింధు అలా ఉండేవాళ్ళం తన ఇప్పుడు నాసిక్ వెళ్ళిపోయింది ఐ మిస్ హర్ శ్రవంతి టాపిక్ మార్చొద్దు జయ నిన్ను ప్రెజర్ చేస్తాడా లేదు ఎందుకు నమకం రావట్లేదు నిజమేంద్ర ఎవరి బలవంతం వల్ల ఇలా చెప్పడం లేదు బాగా ఆలోచించి అంటున్నాను నువ్వు కంటెస్ట్ చేయి నా వల్ల నిన్ను అంత పిరికివాడు అనడవు నవ్వడము చేస్తే నేను భరించలేను నువ్వు పిరికివాడివి కావు నీకు చాలా ధైర్యం ఉంది అందుకే నువ్వు ఎలక్షన్స్ లో నిలబడాలి గెలవాలి అప్పుడే నాకు సంతోషం ఆర్ యు ష్యూర్ వెరీ ష్యూర్ ఓకే థాంక్స్ ఎనీథింగ్ ఫర్ యు అంటే గుర్తొచ్చింది దేర్ ఇస్ సంథింగ్ ఫర్ యు ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యు నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతే మన మధ్య కమ్యూనికేషన్ కోసం ఇది దీని నంబర్ 98490-31108 ఎవర్ది ఇంద్ర ఇది నీదే నీకోసమే తీసుకున్నాను నాదా ఓ గాడ్ చాలా కాస్ట్ అయి ఉంటుంది కదా ఇంద్ర కాస్ట్ గురించి నీకు ఎందుకు పని చేస్తున్నలేదు చూద్దాం ఓకే మెసేజ్ రిసీవ్డ్ అని ఉంది గ్రీన్ బటన్ ప్రెస్ చేయి ఏముంది మెసేజ్లో నేను ఇక్కడ వెళ్తాను బై ఏయ్ ప్లీజ్ ఇంకా సేపు కూర్చోవా వెళ్తాను ప్లీజ్ బై నా ఫ్లవర్ థాంక్స్ కొంచెం పచ్చివక్కలు కావాలి అలాగే నాన్నమ్మ మీ అమ్మకి నాన్నకి రెండు రోజుల నుంచి చెప్తున్నాను మర్చిపోయి వస్తున్నారు అయినా వాళ్ళకున్న పనుల్లో ఈ ముసల్దాన ఒకలు ఏం గుర్తుంటాయి గనుకలే నేను తెస్తాను నాన్నమ్మ నువ్వు వెళ్ళు మర్చిపోకమ్మా అలాగే ఏమిటి ఆ చప్పుడు ఏ చప్పుడు
బయటకు బట్టలు మార్చుకోవాలి ఇప్పుడే మార్చుకున్నావు కదే మళ్ళీ ఏంటి ఇది నచ్చలేదు ఇంకొకటి వేసుకోవాలి ఈ మధ్య నీకు సోకులు మరీ ఎక్కువైపోతున్నాయి 24 గంటలు అద్దాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నావు అబ్బా నాకు లేట్ అవుతుంది నువ్వు ఒక నిమిషం బయటికి వెళ్ళు ఏంటి తొందర అబ్బా వెళ్ళు నానమ్మా వెళ్ళు ప్లీజ్ ఏం పిల్లలో ఏంటో ప్లీజ్ వెళ్ళు నానమ్మా రాగానే నీకు ఫోన్ చేశాను ఇంకెన్ని రోజులు ఈ హౌస్ అరెస్ట్ అర్జెంటుగా నేను చూడాలనుంది నాకు కూడా మరొచ్చాయి ఎవరైనా వింటే అమ్మ నాన్న పెద్ద రాక్షసులేమో అనుకుంటారు వాళ్ళు చాలా స్వీట్ తెలుసా నేను బయలుదేరనా నా దగ్గరికైతే వెంటనే బయలుదేరు కాలేజ్కి ఓ ప్లీజ్ ఓకే బయలుదేరు బాయ్ బాయ్ ఇంద్రా కాల్ చేస్తుండు గంట గంటకి చేస్తాను ఓకేనా ఓకే బాయ్ క్లాసులోకి వెళ్ళిపోతే నీతో మాట్లాడలేను కదా అందుకే ఎవరికి కనిపించకుండా బయట దాకుని నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా కాల్ కోసం వెయిట్ చేస్తున్నావా నా కోసం కదా నువ్వు రాలేవని తెలుసుగా అందుకే కాల్ కోసం వెయిటింగ్ ఈ రోజు లేట్ అయిందే అది చాలా హెడేక్ వచ్చింది హెడేక్ ఏంటి ఏమో రాత్రంతా భరించలేనంత హెడేక్ ఇప్పుడు కూడా ఉంది డాక్టర్ చెప్పావా వచ్చి ఎగ్జామిన్ కూడా చేశాడు అందుకే లేట్ అయింది సారీ ఏమన్నాడు ఎవరు డాక్టర్ ఏమన్నాడు ఇంద్రా తలకి దెబ్బ తగిలింది కదా ఏవో కాంప్లికేషన్స్ ఉన్నట్లున్నాయి అని చెప్పాడు కాంప్లికేషనా సాయంత్రం స్కాన్ కి వెళ్ళాలి అప్పుడు తెలుస్తుంది విషయం ఏమిటో ఒక్కసారి నేను చూడాలనుంది వస్తావా ఇంటికి రావాలి మరి అలాగే వస్తాను అమ్మ నాన్న ఉంటారు పర్వాలేదు థ్యాంక్ యూ ఎందుకు నువ్వు ఒప్పుకుంటావు అనిపించింది అందుకే జయన్ పంపించాను నేను తీసుకురమని చెప్పి బయట గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు వచ్చేయి ఓకే వెంటనే వచ్చేస్తావంది వచ్చేస్తున్నా నేను చక్రవాకం నేను చక్రవాకం ఇంద్రా జయ లేడు ఇంకా రానట్టుంది అయ్యో వస్తానన్నాడే సరిగ్గా చూసావలేదు చూశాను ఇంద్రా లేడు నువ్వు అడ్రస్ చెప్పు నేను ఆటోలో వచ్చేస్తాను ఆటోలోనా వదిలే పర్వాలేదు ఇంద్రా ప్లీజ్ అడ్రస్ చెప్పు అడ్రస్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది నువ్వు తప్పిపోతే వద్దు ఏం కాదు నేనేం చిన్నపిల్లని కాను ఈ సిటీ నాకు బాగా తెలుసు నువ్వు అడ్రస్ చెప్పు అయినా నేను రిస్క్ తీసుకోను ప్లీజ్ ఇంద్రా నాకు నిన్ను చూడాలనుంది ప్లీజ్ చాలా చూడాలనుంది
అడ్రస్ చెప్పు ప్లీజ్. హలో జింగన ఇంద్రా నన్ను చూడాలన్నావు కదా, మ్యాజిక్ చేసి వచ్చేసాను. ఐ యామ్ సో హ్యాపీ. మీ టు ఇంద్రా, నువ్వు ఇక్కడ ఇంతలోనే, అది తలనొప్పనా? తలనొప్పి లేదా? దిస్ ఇస్ టూ మచ్. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? హే సారీ. ఇచ్చుడు, మనకిష్టమైన వాళ్ళు మన కోసం కంగారు పడుతూ ఉంటే, కన్సన్ చూపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడాలనిపిస్తుంది. ఐ యామ్ రియల్లీ సారీ రా. స్మైల్ ప్లీజ్. సారీ బాబా. ఇంకోసారి ఇలా చేసావంటే ఇందాక హక్ చేసుకున్నట్లే మళ్ళీ హక్ చేసుకో. ఏయ్ రా, పోదాం పద. ఎక్కడికి? నిన్ను ఒక చోటకి తీసుకెళ్ళాలి, పద పోదాం.